హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. సో అప్పటి నుంచి ఎడిట్ చేయడము కుదరలే, అప్లోడ్ చేయడము కుదరలే అనమాట. సో ఎడిట్ చేయకుండా ఎలా అప్లోడ్ చేద్దాం, చేయలేం కదా. ఈ రోజుకు కుదిరిందనమాట. ఇది ఫ్రైడే అనమాట. ఫ్రైడే 6:00 ఆ టైంలో అనమాట మేము ఈరోజు వెమ్లవాడకి వెళ్తున్నాము మా చిన్నోడి ఎంట్రకలు గుండు ఇయ్యడానికి మొత్తము. సో మేము అంతకుముందు వెళ్ళినప్పుడు మినీ బ్లాగ్ అప్లోడ్ చేశాను వెమ్లవాడకి వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటే ఒక 5 కత్తర్లు మాత్రమే ఇచ్చాము. అప్పుడు 1 మంత్లో మళ్ళీ తిరుపతికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అని మళ్ళీ ఒక 5 కత్తెలు మొత్తుకున్నాం కదా అని అప్పుడు ఒక 5 సీజర్స్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము, మళ్ళీ పెంచినవన్నీ వెమ్లవాడ దగ్గర ఇద్దాము అనుకొని. సో ఇప్పుడు వెమ్లవాడకు స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి దగ్గర నుండి బస్టాండ్కి, కరీంనగర్ బస్టాండ్ వరకు బైక్ మీద వచ్చాము. ఎందుకంటే మాకు బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎప్పుడు మార్నింగ్ 5 ఉంటుంది లేకపోతే 8 ఉంటుంది. సో అనుకున్న టైం అలా అవ్వదు, లేట్ అవ్వద్ది, ఎండ అవ్వద్ది అని. సో బైక్ మీద కరీంనగర్కి వచ్చి అక్కడ ఆన్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం కదా అని అక్కడ చేసేసి వచ్చాము. సో వెమ్లవాడలో ఫ్రైడే రోజు ఎక్కువ రష్ ఉండదు అనమాట. మళ్ళీ ఈ టైంలో కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. సో చూసారా, మా చిన్నోడు మా గుండు చేయించామన్నమాట. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎంత ఏడుస్తాడు అని. అంటే అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి గుండు ఇచ్చినప్పుడు పాపం ఆడికి గుండు ఇచ్చిన తర్వాత చల్లీళ్ళు డైరెక్ట్ తల మీద పోసినట్టున్నారు, వాడికి ఫిట్స్ లాగా వచ్చిందనమాట. నేను అప్పుడు ఒకటే ఏడవడం అనమాట. అంటే ఎవరి బాబాయ్, నా బాబాయ్ కదా. సో చాలా బాధేసింది. తర్వాత మరి క్యూర్ అయ్యాడని చెప్పారనమాట పంతులు గారు. ఆ తీతం ఈ తీతం పోసేసి దేవుడి దయవల్ల మాత్రం బాగున్నాడని అప్పుడు తెలిసిందనమాట. నాకు అదే భయం వేసిందనమాట మా చిన్నోడు ఎంటికలు ఇస్తుంటే. సో మా పెద్దోడు ఎంటికలు కూడా ఇద్దామంటే వాడు అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేదనమాట. వాడికి ఏమనిపించిందో ఏడుస్తూనే ఉన్నాడు, గుండొద్దు 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 అని. సో దేవుడికి ఇక 5 సీజర్స్ వాడి కూడా ఇచ్చాము, టికెట్ తీసుకున్నాము గుండు కోసము. బట్ వాడు అస్సలు ఫుల్గా ఏడవడం ఎందుకో కానీ ఎందుకులే వాడు ఓకే. ఇక వాడు ఏడిచినప్పుడు ఇస్తే దేవుడికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో వాడు 1 మనస్ఫూర్తిగా ఇద్దాము అనుకున్నప్పుడు మాత్రమే ఇద్దాము అనుకొని 5 కత్తర్లు ఇచ్చేసాము. సో అక్కడే మళ్ళీ స్నానాలు చేయించి పిల్లలకు డ్రెస్సులు చేంజ్ చేసామన్నమాట. సో అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే అక్కడ చీరలు అమ్మవారి వేలం అంటే మామూలుగా అమ్ముతున్నారు. సో చూస్తే మనకు మార్కెట్లో కంపేర్ చేస్తే అక్కడ ఇంకా ఎక్కువ రేట్కి సేల్ చేస్తున్నారనమాట. సో అంటే మనం ఒక సెంటిమెంట్తో అమ్మవారి శారీ అన్నట్టుగా తీసుకోవడం తప్ప అవి చాలా హెవీగా రేట్స్ పెట్టారు. సో అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ పోచమ్మ గుడి ఉంటుంది కదా, సో అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ దారిలో కొంతమంది ఉంటారు కదా రాయశుడు ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ బియ్యము కాయిన్స్ ఇచ్చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హుండీలో కూడా నేను వెండి లిగాము కళ్ళు మా పెద్దోడప్పుడు వేశాను, ఇప్పుడు కూడా వేస్తానని మొక్కుకున్నాను, వేసేసాను. అండ్ కోడెలు ఉంటాయి కదా, సో కోడెలను కూడా కట్టేసామన్నమాట. అంటే సింగిల్గా ఎప్పుడు కట్టలేదు, ఎప్పుడు కానీ డబుల్ కోడెలు కట్టేస్తామన్నమాట. రెండింటికి 200, 200, 400 అనమాట. కానీ తీసుకెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట, వాటికి హడావిడి చేస్తే అవి కూడా హడావిడి చేస్తాయి. మళ్ళీ వాటి దుర్గా పూలు అట్లా ఆకులు పట్టుకొని మాత్రం తిరగకండి, ఎందుకంటే అవి మీదకి వస్తాయి, వాటికి ఆకలేస్తూ ఉంటుంది కదా. సో మనకు ఆకలిస్తే మనం తెలుసు కాబట్టి తింటాం, పాపం వాటికి ఏం తెలియదు కాబట్టి మన చేతిలో ఉన్న వాటి దగ్గరికి ఉరి పరిగెత్తుతూ వస్తాయన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కోడలు కట్టేసే టైంలో. నేను మాత్రం జస్ట్ అక్కడ పట్టుకొని వదిలేసాను, ఎందుకంటే అవి వాటికి ఏం తెలుసు మనకు హాని అవుతుందని. సో ఏదో రకంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అక్కడ అయిపోయాక బద్దిపోచమ్మ గుడి కాడికి వచ్చాము. కానీ మనకు రాజన్న గుళ్ళో కంపేర్ చేస్తే బద్దిపోచమ్మ దగ్గర హెవీ క్రౌడ్ ఉందన్నమాట, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి చాలామంది బోనం చేశారు చాలామంది. సో ఇక్కడ మేము కళ్ళు శాఖ పోసేసాము, కొబ్బరికాయ కొట్టామన్నమాట. బోనం ఎప్పుడూ చేయలేదు, సో ఇప్పుడు కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నడుస్తున్నాము, అక్కడ భీమన్న గుళ్ళు ఉంటాయి కదా, సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నేను పులిహోర తీసుకొని వెళ్ళాను అనమాట. కర్డ్ రైస్ పులిహోర చేసుకొని తీసుకెళ్ళాను. అండ్ ప్లేట్స్ తీసుకెళ్ళాను, అక్కడ తిన్నామన్నమాట. అంటే బయట ఫుడ్, ఇప్పుడు మా చిన్నోడు కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదా, ఫీవర్ మళ్ళీ ఇంజెక్షన్స్ రన్ అవుతున్నాయి. సో అందుకని బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కోసం అనేసి ఇక్కడ నేను మామూలుగా ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ నుంచే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తానన్నమాట. సో అక్కడంతా తినేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇక మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి
అక్కడ బస్ ఎక్కేసి మళ్ళీ కరీంనగర్ బస్ స్టాండ్లో దిగిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండేసి వచ్చామన్నమాట. అండ్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత దానికంటే చాలా చాలా బాగా జరిగింది దర్శనం వచ్చేసి. అంటే మేము ఫుల్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఫ్రైడే మండే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది, బట్ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉండే లక్కీగా ఫీల్ అయ్యామన్నమాట. అంటే ఇంత బాగా జరుగుద్ది దర్శనం అని అయితే అనుకోలేదు, చాలా బాగా అనిపించింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.